కంగ్రాచులేషన్స్ మేడం. ఈ సంవత్సరం 2022 సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీకు డిస్ట్రిక్ట్ లెవెల్లో బెస్ట్ టీచర్ అనే అవార్డు అనేది మీకు వచ్చింది కాబట్టి ఆ అవార్డు రావడం మీరు ఆ అవార్డు వచ్చినప్పుడు మన పిల్లల స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాం కాబట్టి మీరు ఇన్ని రోజులు ఎక్కడ పనిచేసినా కూడా ఆ క్రెడిట్ మొత్తము మన శ్రీనగర్ స్కూల్లోకే వస్తుంది కాబట్టి అయితే మీకు ప్రత్యేకంగా బెస్ట్ టీచర్ అవార్డు అనేది రావడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి మేము కొంచెం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయాలని ప్లాన్ చేసాం కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇన్ని రోజులు సర్వీస్ అవార్డు రావడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దాని గురించి చెప్పండి. చెప్పిన సాటిస్ఫాక్షన్ ఒకటి ఉండేది కొన్ని రోజుల నుంచి పిల్లల యొక్క మంచిగా తీర్చిదిద్దిన సాటిస్ఫై ఉంది ఆ స్కూల్ నుంచే నాకు అవార్డు రావడం అనేది ఇంకా సంతోషం. అయితే ఇన్ని రోజుల్లో 19 సంవత్సరాల సర్వీస్లో మీరు మర్చిపోలేనటువంటి ఉపాధ్యాయుడు ఎవరు? మొత్తం నా సర్వీస్లో వచ్చేసి ఫస్ట్ అపాయింట్మెంట్ జగన్ ఆ స్టాఫ్ అంతా మర్చిపోయింది ఎందుకంటే ఫస్ట్ అపాయింట్మెంట్ ఇస్తుంది ఉన్న వాళ్ళంతా వెళ్ళి చాలా సీనియర్ నేను చాలా జూనియర్ కానీ జూనియర్ కదా అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళకి రోజులో చూపించలేదు నేను ఒక సిస్టర్తో భావించేవాళ్ళు నేను కూడా వాళ్ళని ఒక సిస్టర్స్లో యాక్టర్ కానీ నాకు అప్పుడప్పుడే సర్వీస్లోకి రావడం అప్పుడే మేనేజ్ అవ్వడం ఈ విషయాలు ఎంతో మంచిగా చెప్పేవాళ్ళు అంటే ఇంకో నాకు రోమ్ సిస్టర్స్ ఎక్కువ ఉన్నారో అట్లా చెప్పేవాళ్ళు అట్లాగే చదువులో పోటీ ఉండేది అంటే మీరు దగ్గర నుంచి చాలా విషయాలు ఒకసారి ఇంట్లో ఉండేవాళ్ళు మొత్తం తెలుసు దాని నుంచి నేను చాలా విషయాలు నేర్చుకుంటాను కాబట్టి వాళ్ళ ఇద్దరిని కూడా నేను మర్చిపోలేదు అందులో మూడు చేయించాలి నాకు కొంచెం అంటే నేను ఇద్దరు ధైర్యంగా వస్తున్నాయి సార్ ఇంత ధైర్యం ఉన్నాను ఎవరికి భయపడకుండా నేను అన్ని చేయగలను అలాగే మీకు ఈ 19 సంవత్సరాల సర్వీస్ రాకముందు అంటే జాబ్ రాకముందు మిమ్మల్ని బాగా టీచర్ జాబ్ కొట్టాలి అని మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా టీచర్తో చేసినాయి చిన్నప్పుడు నేను అడుగునేటప్పుడు కూడా అలవాటుకొని టీచర్ లాగానే అడుగునేదాన్ని మా అమ్మ చెప్పింది అయితే నాకు తెలుగు మీద నేను చదివిన యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ సైన్స్ రెడ్డి కాకపోతే డిగ్రీలోకి వచ్చేసరికి బిఏ తీసుకున్నాను తెలుగు తెలుగు మీద ఇంట్రెస్ట్ కలవడానికి ఫస్ట్ తెలియదు నా బాగా అని చదువు రాదు అంటే చదవడం రాదు రాయడం కాదు చదవడం వచ్చు రాయడం రాదు కానీ తమిళ్ చదివేది తెలుగు చదివేది సుఖాలు చదివేది ఇంగ్లీష్ ఆమె దగ్గర నుంచి తెలుగు అనేది తెలిసి వచ్చాను ఆ తర్వాత స్కూల్లో నాకు సాగర్ కుమార్ వచ్చింది నేను చదివింది కూడా గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో నాకు సాగర్ కుమార్ చదివి తెలుసు డిగ్రీకి వచ్చేసరికి 2-3 సార్లు తర్వాత నిత్యానంద సార్ బాగా చేశారు వీళ్ళందరూ కూడా బాగా ఇన్స్పిరేషన్ అంటే మెయిన్ మాత్రం నాకు వచ్చింది ఫస్ట్ నేను ఆడుకుంటాను నేను ఇక్కడ అంటే సైన్స్ వైపు కూడా వెళ్ళొచ్చు కానీ గవర్నమెంట్ వైపు వచ్చేసి తెలుగు ఇంట్రెస్ట్ కాబట్టి ఈ ఫీల్డ్లోకి వచ్చేసింది నాకు ట్రైనింగ్ చేయడానికి కూడా మనీ లేదు నాన్న కాబట్టి ఇక్కడ ఆస్తులు అసలు ఏమీ లేదు ఉన్న జీతంతోనే సరిపెట్టుకున్నది వాళ్ళు 10,000 కావాల్సి వచ్చింది నాకు ట్రైనింగ్ ఇంకా మన ఆనందమే మా బాబాయ్ అని చెప్పి అయిపోయిన తర్వాత కూడా జాబ్ రావడానికి కూడా నేను చాలా కష్టపడ్డాను
ఫిజిక్స్ వచ్చింది ఏంటి సబ్జెక్ట్ అందులో సైకాలజీ చాలా పెద్ద సైకాలజీ నేను ఇక్కడ 2001లో అయిపోయింది ఈ ఏరియాలో సెప్పేట్ నుంచి అసలు బస్సులు వేసాను మార్నింగ్ 7కి పోసండి మండి 4 అయ్యే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయేదాన్ని నంజనగూడ ఏరియాలో 2 వరకు క్లాసెస్ అయ్యి అక్కడ ఫంక్షన్ నగరం నుంచి ఇక్కడ సెప్పేట్ రావడానికి బస్సెస్ ఉండేవి రాగానే మళ్ళీ కొద్దిగా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ చదువుకొని చదువుకొని అట్లాగే రాత్రిపూట నిద్రపోతే ఎవరి వీధిలో కొట్టి చర్చి లేకుండా లేచేదాన్ని అంటే చదవాలి నిద్రపోకూడదు అని అనుకుంటుంది అట్లా చాలా కష్టపడదు లేదు పుట్టిగా ఉంటే రాదు కష్టపడితే ఎంత అర్థం వస్తుంది అనేది తర్వాత తెలిసింది అంటే 2002లో ఎగ్జామ్ రాసింది అనుకోకుండా మనం హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఎప్పుడు లేకపోయాను అంటే 2002లో అవార్డు అనేది రావడానికి కారణాలు ఏమిటి ఏమేమి కష్టపడితే ఏమేమి కష్టపడితే అవార్డు రావచ్చు ఫస్ట్ అనేది ఏదో టైం పాస్ వచ్చినట్టు కాకుండా నేను ఇచ్చిందంటే ప్యాన్షన్ వచ్చింది నా పీజీ ప్రొఫెషన్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఇంకోటి ఏంటంటే అందులో ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం మగపిల్లల కంటే కూడా ఆడపిల్లల నుండి కొంచెం కష్టం ఎక్కువ స్టూడెంట్స్ పరంగా అమ్మాయి ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో అంటే చెప్పేవాళ్ళు ఎట్లా నేర్చేసుకుంటాను బయట సొసైటీ నుంచి వీడియోస్ ఫస్ట్ ఏంటి అనమాట సబ్జెక్ట్ అనేది మనం మాట్లాడే మాతృభాష పొద్దున్న దేశాల నుంచి మాతృభాష మాట్లాడాలి కానీ దానిలో పట్ట అనేది లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ పరంగా ఫస్ట్ చేయాలి దాంట్లో ఏం డిసైడ్ ఉన్నాయి అంతా పట్టుకు ఉంటాయి మనం చేతికి వెళ్ళి సమానంగా ఉండాలంటే పిల్లల నాలెడ్జ్ కూడా ఐటీ అందరినీ ఇక్కడే ఉన్నాయి ముందు వాళ్ళని మనం ఫస్ట్ వాళ్ళతో మంచిగా మాట్లాడి క్లోజ్ అవ్వాలి ఏంటి టీచర్ ఓకే నాది నేను చెప్తున్నాను నా టీచర్ అన్న బాగుంది వాళ్ళని కల్పించాలి అట్లా అయిన తర్వాత మీరు మీలో సమస్యలు ఏంటి అనేది నేను తెలుసుకోవాలి సబ్జెక్ట్ పరంగా ఉండొచ్చు పర్సనల్గా ఉండొచ్చు కానీ పర్సనల్ తెలుసుకోవాలి సబ్జెక్ట్ పరంగా కానీ ఏం అలవా ఏమి ఉన్నాయి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కూడా వాళ్ళకి ఆ సమస్యను అధిగమించినట్టు చేసుకోవాలి తర్వాత వాళ్ళ పర్సనల్ విషయాలు వచ్చేసరికి చాలామంది పిల్లలు అమ్మాయిలు అందరూ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు చెప్పుకోవాలి వాళ్ళ ఇంట్లో విషయాలు ఏం చేయాలి వాటిని మాట్లాడగలిగేంత ఆ క్లోజ్నెస్ నాకు మిగిలిన వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ కూడా సాల్వ్ చేసిన రోజు ఉంటాయి చాలా మంది అక్కడ పిల్లలు పెట్టగలిగారు సబ్జెక్టు పరంగా వాళ్ళ విషయాలు తర్వాత నేను సబ్జెక్ట్ ఉంటే అది సందర్భం వచ్చినప్పుడల్లా ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి మనం ఎగ్జాక్ట్గా మనము ఎంత కష్టపడితే ఈ పొజిషన్కి వస్తాం ఎప్పుడు కూడా ఎవరైనా సరే మనం చేతులకి గౌరవించే ప్రయత్నించాలి అటువంటి పొజిషన్కి ఇవ్వాలి దానికోసం ఎట్లా కష్టపడాలి చదువుకుంటే కాదు చదువుకుంటే ముందు రావాలని సంస్కారం కాబట్టి ఫస్ట్ సంస్కారం నేర్చుకుంటే ఆటోమేటిక్గా చదువు అనేది వచ్చేస్తుంది కాబట్టి క్రమశిక్షణ ఇవన్నీ కలిపి నేను సొసైటీ ఎట్లా ఉంది ఈ పిల్లలు ఇక్కడ ఉంటారు ఈ బస్తీనే వాళ్ళకి సముద్రం కానీ బయట ఇంకా మహాసముద్రం ఉందని ప్రపంచం ఎటుపోతుందని కలిపి ఆ బయట ప్రపంచంలో విషయాలు కూడా చెప్తాను ఇట్లా అమ్మాయిలకి ఇంత జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిలైనా సరే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఎవరైనా సరే చెడ్డ పేరు అనేది అమ్మాయిలకు వచ్చిన కష్టమే అబ్బాయిలకు వచ్చిన కష్టమే ఇద్దరికి కూడా మంచిగా ఉండాలి కాబట్టి ఎన్ని రకాలుగా చేశాను ఆ తర్వాత మన పేరెంట్స్ ఎంత కష్టపడి మనం పంపిస్తున్నాయి వాళ్ళు పాపం ఎవరు కూడా మంచి పొజిషన్లో లేరు కాబట్టి ఇక్కడికి వస్తుంటారు వాళ్ళకంటే ఉన్నతంగా బతకాలి ఎప్పుడు మనం అదే వాచ్మెన్ డ్యూటీలు అదే వాళ్ళు ఎప్పుడు అదే పెళ్లి చేసుకోవడం కాదు ఉన్నతంగా బతికితే నలుగురు కూడా ఉండాలి సస్యాలలో గౌరవిస్తాను కాబట్టి ఆ విధంగా ఉండేటప్పుడు ఇటు పాఠాలు చెప్తాను అటు లోకజ్ఞానం కూడా కల్పిస్తాను ఈ అవార్డు రావడానికి ఒక టీచర్గా పిల్లలకు మీరు ఏం చేస్తున్నారని చెప్పేశారు అయితే ఇప్పుడు రాబోయే టీచర్స్ మీకంటే జూనియర్గా ఉన్నటువంటి టీచర్స్ మీరు ఎలాంటి సలహాలు ఇవ్వాలి ఫస్ట్ మనం సిన్సియర్ మనం కరెక్ట్గా సిన్సియర్ ఉంటే మనల్ని పిల్లలు ఆదర్శంగా తీసుకుంటాం మనకు తెలియదు కానీ చాలామంది పిల్లల్ని మనకు తెలియకుండానే మనల్ని గమనిస్తుంటారు
సిక్స్త్ క్లాస్ నుంచి కానీ ఫస్ట్ క్లాస్ నుంచి కానీ పిల్లల్లో అబ్జర్వేషన్ అనేది అది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు కాబట్టి మనం వాళ్ళకి ఖచ్చితంగా గోల్ అనేది నీకెవరు ఇన్స్పిరేషన్ అంటే నేనైతే మా నాన్న అని చెప్పాను. మా నాన్న ఎందుకు అని అంటే ఆయన చాలా విషయాలు నేను ఆదర్శంగా తీసుకుంటాను. ఒక సిన్సియారిటీ కానివ్వండి, టైం మేనేజ్మెంట్ కానీ ఏదైనా సరే నేను కరెక్ట్గా మా నాన్న ఫాలో అవుతాను. అట్లాగే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు, అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి మనం కరెక్ట్ సిన్సియర్గా ఉండాలి, టైం మేనేజ్మెంట్ చేయాలి. తర్వాత సబ్జెక్ట్ పరంగా పర్ఫెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ పరంగా మనం పర్ఫెక్ట్ ఉన్నామా అంటే ఎవ్వరు కూడా మనల్ని క్వశ్చన్ చేసే స్థాయిలో ఉండొచ్చు. ఎట్లా అంటే ఒక్కొక్కసారి నేను ఎంఏ చేసిన కానీ పిజి చేసిన కానీ కాదు, మనం ఎంత చదువుకున్నది కాదు, పిల్లలకు అర్థమయ్యే స్థాయికి మనం దిగాలి. వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళాలి, వాళ్ళని వాళ్ళతో ఆడుతూ పాడుతూ చెప్పాలి. అప్పుడు వాళ్ళు సబ్జెక్ట్ని ఓన్ చేసుకోవాలి. సబ్జెక్ట్ అనేది ఫస్ట్ భయపడకుండా చెప్పాలి. భయం అన్నది నాకు రాదు, అది భయం సబ్జెక్ట్ అనేది మనం తొలగించాలి. భయం అనేది తీసేస్తామంటే ఆటోమేటిక్గా వాడు ఆ భయం దొరికిపోతే ఇష్టంగా జరుగుతుంది. ఆ వాతావరణాన్ని మనం కల్పించాలి. ఇంకా పిల్లల్ని బాగా ఓన్ చేసుకోవాలి మనం. అప్పుడే కానీ వాడిని మన మాట్లాడుతున్నది మనం మన రోల్ మోడల్గా తీసుకుంటారు. ప్రతిదీ కూడా మనం ఆదర్శంగా ఉంటే పిల్లలకి మనం ఆదర్శంగా ఆదర్శంగా మన విద్యార్థులను మనం కల్పించాలి. సర్వీస్లో 15 సంవత్సరాల సర్వీస్, దానికంటే ముందు మీరు ఇంకా ఎంతో ఏజ్ ఉంది అంటే ఇంకా మీ ఏజ్ వరకు వచ్చినట్లయితే మీకు లైఫ్లో ఎవరికైనా ఒక ముగ్గురికి సారి చెప్పాలి, లైఫ్ మొత్తంలో ముగ్గురికి సారి చెప్పాలి అంటే ఆ ముగ్గురు ఎవరికి చెప్తారు? ఇప్పుడు తర్వాత మొన్న డిగ్రీ పొందిన పిల్లలు ఉన్నారు. చాలామందికి
ఉంటుంది అందులో నా ఫ్యూచర్ ఎట్లుంటుంది అని నా మీద అంటే ఎందుకంటే ఒక సిస్టర్ లాగా నాకు చాలా సంబంధించి ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు ఏది మంచిది ఏది చెప్పి ఆమె దగ్గర నుంచి తెలుపుకుంటాను తను నాకు సజెషన్స్ ఇచ్చింది ఇంకా మిగతా స్కూళ్ళలో కూడా చాలా మంది నేను చాలా మంది దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి తెలుసుకున్న విషయాలు డిస్టిక్ లెవెల్లో అవార్డు వచ్చినటువంటి మాధురి మేడం గారిని వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలను బయటకు తీయడం అనేది ఒక చిన్న ప్రయత్నం అనేది చేయడం జరిగింది. కాబట్టి ఎందుకు చేసినాము అని అంటే మన స్కూల్ టీచరు మన స్కూల్లో మనతో పాటు పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు అవార్డు వచ్చేంత వరకు అవార్డు సాధించరు అని అంటే ఎంతో కష్టపడి ఉంటారు కాబట్టి ఆ కష్టాన్ని మాటల రూపంలో బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ చిన్న ఇంటర్వ్యూ అనేది చేసినాం. కాబట్టి మా 9th క్లాస్ ఏ సెక్షన్ క్లాస్కి వచ్చి ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయినందుకు మా స్టూడెంట్స్ తరఫున క్లాస్ టీచర్ నా తరఫున మీకు అవార్డు వచ్చినందుకు కంగ్రాచులేషన్స్.